హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏహెచ్ఏ ఆస్పిరెంట్స్కి వచ్చేసరికి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది ఇప్పుడే రావడం అనేది జరిగిందండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మన ఏపీ చీఫ్ సెక్రటరీ గారైనా మనకు గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ గారు అయితే ఇప్పుడే ఒక ట్వీట్ అయితే వేయడం జరిగిందండి ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో. చూస్తున్నారు కదా, ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది మనకు 31st అయితే కంప్లీట్ కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ గురించి అయితే అభ్యర్థులు అయితే చాలా రోజులుగా అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 10th January అయితే వచ్చేసింది, ఇప్పటికీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కాలేదు. దీనికి సంబంధించి వచ్చేసరికి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా మనకి ఇక్కడ ట్వీట్లో వచ్చేసరికి క్లియర్గా వచ్చేసరికి ద్వివేది గారు అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూస్తాము ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ ఆన్ 31st 12 2023 దట్ వీఆర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు డిక్లేర్ ద రిజల్ట్స్ బిఫోర్ 15/1/2024. జాయినింగ్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి కంప్లీటెడ్ బై 31/1/2024. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ 15th ఈ జనవరి 15th లోపు మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషను మరియు జాయినింగ్ కూడా మీకు ఈ నెల చివరి అంటే 31st తేదీలోపే కంప్లీట్ చేస్తామని కూడా ఇక్కడ ట్వీట్లో వచ్చేసరికి ద్వివేది గారు అయితే క్లియర్గా వచ్చేసరికి చెప్పడం జరిగింది. కాబట్టి మనకు అఫీషియల్గా ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మంచి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి అంటే మనకు 15th లోపు అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయంటే, ఈరోజు 10th కాబట్టి 15th లోపు అయితే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా అయితే వస్తాయి. ఎవరైతే ఎగ్జామ్ మంచిగా రాశారో వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.